అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని ఎప్పుడు ఆ భావంతుడిని ప్రార్థిస్తుంటాను ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మనం చేసే దూర ప్రాంతాల ప్రయాణాలకు తీర్థయాత్రలకు వెళ్దాం అనుకున్నప్పుడు ఏ రోజున ప్రయాణం చేస్తే మంచిది అలానే ఏ తేదీ రోజున ప్రయాణం చేస్తే మనకు మంచి జరుగుతుంది అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మనం దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు అంటే ఏదైనా మంచి పని అంటే మంచి పని కోసమని ప్రయాణాలు చేసేటప్పుడు కానీ లేదంటే వివాహాలకు కానీ లేదంటే కొన్ని ముఖ్యమైన పనుల కోసం వెళ్తుంటాం కదా జాబ్ కోసం అలా మనం వెళ్ళేటప్పుడు మంచి చెడులు చూసి బయలుదేరమని మన పెద్దల శాస్త్రమే చెప్తుందండి ఏ రోజు వెళ్తే మనకి మంచిది అనేది కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియపోయి ఉండొచ్చు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో యూస్ అవుతుందనుకుంటున్నాను తెలియని వాళ్ళు పండితుల దగ్గరికి వెళ్ళి అడుగుతుంటారు ఈ వీడియో చూస్తే ఏ రోజున ఏదిని వెళితే మంచిది అనేది మీకు క్లియర్ అవుతుంది ఇక మనం వీడియోలోకి వెళ్తే ఆదివారం చూసుకున్నట్లయితే రోజు మనం ప్రయాణాలు చేస్తే కనుక కష్టాలు తెచ్చిపెట్టుకున్నట్లు అవుతుంది రోజు ప్రయాణం చేసినా తీర్థయాత్రలకు వెళ్ళినా కానీ కొన్ని ఆటంకాలు రావడం అయితే జరుగుతాయని మన శాస్త్రమే చెప్తుంది ఈ ఆదివారం రోజున ప్రయాణం చేస్తే ఇక తర్వాత మనం సోమవారం చూసుకున్నట్లయితే సోమవారం చాలా మంచిది అనమాట ఈరోజు సకల శుభాలను చేసే అంటే చేసే పనిలో ప్రతి ఒక్కటి కూడా విజయాన్ని సంతోషాన్ని కూడా తెచ్చిపెడుతుందని చెప్తారు సోమవారం రోజు ఇక మనం మంగళవారం చూసుకున్నట్లయితే ఈరోజు ప్రయాణం చేస్తే అంటే ఇక అక్కడి నుంచి మీ డబ్బుని కొంత జాగ్రత్తగా ఖర్చు పెడుతూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి లేదంటే చాలా ఖర్చు అయిపోతాయండి మంగళవారం రోజున ఇక తర్వాత బుధవారం కనుక చూసుకుంటే ప్రయాణాల వల్ల ఖర్చు తక్కువతో పాటు ధనలాభం కూడా కలుగుతుంది ఈరోజు చాలా బాగుంటుందని చెప్తున్నారు బుధవారం రోజు ఇక మనం గురువారానికి వెళితే ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట గురువారం తర్వాత శుక్రవారం శుక్రవారం ప్రయాణం లక్ష్మి ప్రాప్తి కలుగుతుందని చెప్తారు కానీ ఈరోజు మగవాళ్ళకి మాత్రమే ఆడవాళ్ళకి కాదండి ఆడవాళ్ళు శుక్రవారం ప్రయాణం చేయకపోవడమే మంచిది కాబట్టి శుక్రవారం ఆడవాళ్ళు చేయకూడదు మగవాళ్ళు చేసుకుంటే చాలా మంచిది అనమాట తర్వాత శనివారం శనివారం ప్రయాణం ప్రారంభించకుండా ఉంటేనే చాలా చాలా ఉత్తమం అండి ప్రయాణాల వల్ల మనకు మంచి జరగాలి కానీ నష్టం కాదు కదండి తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే మాత్రం భగవంతుని బాగా నమ్ముకొని ఆయనకు ఒక దీపారాధన చేసుకొని ఆయన మీద భారం వేసి మనం బయలుదేరాలి అది కూడా తప్పదనుకుంటేనే వేరే రోజుల్లో వెళ్ళే అవకాశం ఉంటే ఆ రోజు వెళ్ళకపోవడమే మంచిది మనం చేసే ప్రయాణం మనకు మంచి జరిగేలా ఉండాలండి ఇతర ఇబ్బందులు కలగకుండా ఉండేలా మనం చూసుకోవాలి మంచి రోజుల్లో వెళ్ళడానికి చూసుకోండి కుదిరినప్పుడే దేవుడి మీద భారం వేసుకొని అంటే దుర్గామాతకి ఒకసారి మీరు దండం పెట్టుకొని దీపారాధన చేసుకొని కుంకుమ కుంకుమధారణ చేసుకొని బయలుదేరండి వీలు కాని వాళ్ళు తల్లులు కానీ వారి భార్యలు కానీ వారి పేరు మీద దుర్గాష్టకం చేయటం అమ్మవారి నామం జపించి దీపారాధన చేయటం వల్ల బయటికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారు ఇక ఏ తేదీలో ప్రయాణం చేస్తే మంచిది అనేది కూడా తెలుసుకుందాం నెలకి మనకి ముప్పై నుంచి ముప్పై ఒక్క రోజులు ఉంటాయి వచ్చిన తేదీలు మళ్ళీ పదహైదు ఒకసారి తిరిగి వస్తూ ఉంటాయి మనం ఒక్కొక్క తేదీ కనుక మనం చూసుకున్నట్లయితే విధిలో కనుక మనం ప్రయాణం చేసామనుకోండి వెళ్ళిన చోట మంచి అనేది జరుగుతుంది మీరు అనుకున్న పని అంతా కూడా సక్సెస్ అవుతుంది ఇక దీని తర్వాత మనం తరీ గురించి కూడా తెలుసుకుందామండి ఇది కూడా చాలా మంచిది ఏ పనులు మీరు చేయడానికి వెళుతున్నారో అవన్నీ కూడా ముందుకెళ్ళేలా ఉంటాయండి ఈ తిదిలో మనం ప్రయాణం చేసినట్లయితే అదేవిధంగా మనం చవితి గురించి కూడా మనం ఒకసారి తెలుసుకుందాం ఈరోజు మనం ప్రయాణం చేసామనుకోండి కొన్ని ఆపదలను తెచ్చిపెడుతుంది ఈరోజు ప్రయాణం చేస్తే కాబట్టి కొంచెం మనం ప్రయాణం చేసేటప్పుడు కాస్త ఆలోచించి చేయడం మంచిదన్నమాట ఇక షష్ఠి కూడా అంత మంచిది కాదండి కొంచెం నష్టాలు అయితే మనకు కలుగుతాయి ప్రయాణం చేయటం వల్ల తర్వాత సప్తమి సప్తమి అయితే చాలా మంచి రోజు అనమాట ఆ రోజు మనం ప్రయాణం చేస్తే మనం వెళ్ళిన చోట అన్ని సంతృప్తి జరిగేలా ఉంటాయండి ఈ తిది కూడా మనకి చాలా మంచిదే తర్వాత మనం అష్టమి చూసుకున్నట్లయితే ఈరోజు ప్రయాణం కష్టాలు తెచ్చిపెడుతుంది అష్టమి రోజు ప్రయాణం చేయకపోవడమే మంచిది కష్టాలు తెచ్చే రోజు ఎందుకండి ప్రయాణం చేయడం మంచి పని కోసం వెళ్ళేటప్పుడు కాబట్టి వదులుకుంటేనే బెస్ట్ అండి తర్వాత మనం నవమి గురించి మనం చూసుకున్నట్లయితే నష్టాలతో పాటు అనేక వ్యాధులు వస్తాయని చెప్తారు అంటే ఆ రోజు చేసిన ప్రయాణం బాగోదని అర్థం ఇక దశమి తిది చూసుకున్నట్లయితే ఈరోజు ప్రయాణం చేస్తే కనుక మనం ఏ పని కోసం వెళ్తున్నామో దానిలో మనకి మంచి ధనలాభం కలుగుతుందండి ఈరోజు ప్రయాణం చేసి వెళ్ళడం వల్ల మనకు పోయేదేమి ఉండదండి ఇంకా కొంచెం మనకి ఎక్కువగానే వస్తుంది అంటే మనకి కలిసి వస్తుందనమాట ఈరోజు ప్రయాణం చేయటం వల్ల ఇక ఏకాదశి కనుక చూసుకున్నట్లయితే ఈరోజు కూడా చాలా మంచిదండి ఏకాదశి ప్రయాణాలు చేయటం వల్ల కలిగే లాభం అంతా సుఖంగా ఉంటుందన్నమాట ఇక ద్వాదశి విషయానికి వస్తే కష్టాలను తెచ్చిపెడుతుంది ఈరోజు ప్రయాణాలు చేయకపోవడమే చాలా మంచిది తర్వాత ఇక మనం తిది అంటే త్రయోదశి తిథి చూసుకున్నట్లయితే శుభాలను తెచ్చేదని అంటారు మనం ఈ తిథిలో ప్రయాణం చేయటం వల్ల చాలా మంచిదండి చాలా అనుకూలంగా ఉంటుంది త్రయోదశి తర్వాత చతుర్దశి ఇది చూసుకున్నట్లయితే ఏ పని కూడా సరిగ్గా అవ్వదండి అంటే వెళ్ళిన పని అయినట్టే అనిపిస్తుంది కానీ అవ్వకుండా ఉండిపోతుంది అంటే అంత మంచిది కాదనమాట సగం సగంగానే ఉంటుందండి ఈ చతుర్దశి తర్వాత అమావాస్య అమావాస్యకి మనం వెళ్ళామనుకోండి అంటే మహా ఆపదలు సంభవిస్తాయండి అమావాస్య రోజు మనం ప్రయాణం చేయటం వల్ల అంటే యాక్సిడెంట్స్ అలాంటివి కొన్ని మనకు బాధ కలిగించే విధంగా జరుగుతాయి అనమాట అమావాస్య రోజు ఈరోజు వాయిదా వేసుకోవడమే చాలా చాలా మంచిదండి అలానే పాడ్యమి రోజు పాడ్యమి రోజు మనం ప్రయాణం చేస్తే కనుక దుఃఖాలు కలిగించే సంఘటనలు మనకు బాగా జరుగుతాయండి అందుకని పాడ్యమి రోజు ప్రయాణం చేయకుండా ఉంటేనే మంచిది ఇక పౌర్ణమి రోజు మనం చూసుకున్నాం అనుకోండి పనులన్నీ అయినట్లే ఉంటాయండి కానీ అవి మనకు అవ్వవు అలానే ఉంటుంది అతిథి రోజున మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి కానీ ఆ రోజు చెడు తిది ఉంది కానీ ఖచ్చితంగా ఇంటర్వ్యూకి వెళ్ళాలి అప్పుడు పరిస్థితి ఏంటి అంటే తప్పకుండా మనం వెళ్ళాలండి ఎందుకంటే మన అవసరం కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ ఆ రోజు మీరు భగవంతుని మీద భారం వేసి వెళ్ళచ్చు అంటే ఇందాక చెప్పాను కదండీ దుర్గాదేవికి దీపారాధన చేసుకొని వెళితే కనుక ప్రాబ్లమ్స్ రాకుండా అమ్మే చూసుకుంటుందండి మనం చేసే ప్రయాణాల వల్ల మంచి జరగడం చెడు జరగడం అనేది ఉంటుంది అందువల్ల ప్రయాణాల్లో కొంచెం చూసుకొని చేయాలి ఇష్టం వచ్చినట్లు చేస్తే కనుక అంటే ప్రయాణాలు చేస్తే కనుక ఆటంకాలు రావడం యాక్సిడెంట్స్ లాంటివి జరుగుతుంటాయి తప్పదంటేనే ఆ దేవుడి మీద భారం వేసుకొని వెళ్ళాల్సి వస్తుందండి కానీ మనకు అవకాశాలు ఉంటే కనుక మంచి తిథుల్లోనే మంచి రోజుల్లో వెళ్ళడానికి చూడండి మరి తెలిసింది కదండి నార్మల్గా అయితే పండితులను అడిగి మనం తెలుసుకుంటాం కదా కానీ ఈ వీడియోతోనే మనకు మొత్తం తిథులు అలానే రోజుల్లో ఏ రోజుల్లో చేస్తే మంచిది ఏ రోజుల్లో చేయకూడదు అలానే ఏ తిథుల్లో చేస్తే మంచిది ఏ తిథుల్లో చేయకూడదు అనేది పూర్తిగా మీకు క్లియర్ అయింది అనుకుంటున్నానండి ఇంతేనండి ఈ వీడియోని నేను ఇంతటితో ముగిస్తున్నాను మీకు వినగా నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి ఇలాంటి మంచి మంచి భక్తి వీడియోస్ కోసం రెమెడీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు Oi!